తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ముదిరాజ్ పిలుపు మేరకు ఈ నెల 21వ తేదీన ప్రపంచ మత్స్యకార దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని తద్వారా ముదిరాజ్ బంధువుల ఐక్యతను చాటుకోవాలని పెద్దమ్మ తల్లికి ప్రీతికరమైన పసుపు కుంకుమలకు ప్రతిబింబంగా ఉన్న ముదిరాజ్ జెండాను గ్రామ గ్రామాన ఎగరేసి ముదిరాజ్ జాతి ఆత్మగౌరవ బావుట ఎగరవేసే విధంగా ర్యాలీలు సమావేశాలు నిర్వహించాల్సిందిగా కోరుతూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు జోరిక సదయ ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రపంచ దినోత్సవ కార్యక్రమాన్ని 21వ జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు భూపాలపల్లి జయశంకర్ జిల్లా ముదిరాజ్ సభ మహాపక్షన ముఖ్య అతిథులుగా అలవైన అశోక్ ముదిరాజ్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడి గారికి మండలాధ్యక్ష యువజన విభాగం అధ్యక్షులు అన్ని కమిటీలు అనుబంధ కమిటీలందరికీ పేరు పేద ఉదయపూర్వక నమస్కారాలు. మన గౌరవమైనటువంటి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బండా ప్రకాష్ గారి పిలుపు మేరకు నవంబరు 21న 2014లో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భవించడం జరిగింది. కాబట్టి అదే దాన్ని పురస్కరించుకొని ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రెండింటిని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడిన తర్వాత నవంబర్ 21న జరిగేదాన్ని కార్యక్రమాన్ని గ్రామాలలో ర్యాలీలుగా మా పెద్దమ్మ తల్లి కులదైవాన్ని అది చేసుకుంటూనే వృత్తిపైన ఆధారపడుతున్నటువంటి ముదిరాజ్ మత్స్యకారులందరినీ గ్రామ స్థాయిలో జెండాలు ఎగరవేస్తూ జిల్లా హెడ్ క్వార్టర్లో జెండాలు ఎగరవేసి బైక్ ర్యాలీల ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని మా రాష్ట్ర అధ్యక్షుడు బండా ప్రకాష్ గారి పిలుపు మేరకు ఈరోజు భూపాలపల్లిలో ఇలా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఆ పెద్దలు అశోక్ అన్న గారు మాట్లాడాల్సి వచ్చింది. నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరియు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం కావున 21వ తారీఖు నాడు గ్రామ గ్రామాన మత్స్యకార సొసైటీలన్నీ కూడా గ్రామ గ్రామాన ముదిరాజ్ జెండా ఎగరవేయాలని, అదేవిధంగా మండల స్థాయిలో మండలంలో జెండా ఎగరవేయాలని, తద్వారా జిల్లా స్థలానికి జిల్లాకు వచ్చి జిల్లాలో కూడా భారీ ర్యాలీ తీసి ఒక ముదిరాజ్ జెండా ఎగరవేయాలని చెప్పి మన రాష్ట్ర నాయకత్వం కూడా మరి వారి ఆదేశాల మేరకు ఇలా భూపాలపల్లి జిల్లాలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఏర్పడి 8 సంవత్సరాల కాలంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మత్స్యకారులకు అనేక కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రభుత్వం పరంగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఉచిత చాపుల పంపిణీ అవ్వచ్చు, మరి 1000 కోట్లకు మరి సబ్సిడీ రూపేణ మోటార్ సైకిళ్లు, అదేవిధంగా ద్విచక్ర వాహనాలతో కావచ్చు అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. అదేవిధంగా మరి మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉన్నదో గతంలో సాధిస్తూ మరి బీసీ డీ నుంచి బీసీఏ అది ఇప్పటివరకు కూడా మరి పెండింగ్లో ఉన్నది. మొదలే సుప్రీంకోర్టు నుంచి